हाय फ्रेंड्स, इप्पुडु ब्लौज एला कटिंग चेयालो चूपिस्तानु। इप्पुडु ब्लौज 80 सेंटीमीटर्स तीसुकोवाली। सन्नगा उंडेवालैते लागु उंडेवालैते 1 मीटर तीसुकोवाली। इप्पुडु ब्लौज की स्ट्रेट गीतलु नडुमु पोडवु एला वच्चेला चूसुकोवाली। ई विधंगा उंडेला ई पोडवु गीतलु इला पक्ककु वेसुकोवाली। मुंदुगा नडुमुकि ఒక మార్కింగ్ చేసుకోవాలి। ఈ నడుం భాగం లూజ్ తీసుకోవాలి। ముందు ఇలా నడుం భాగం లూజ్ ఇలా చూసుకోవాలి। ఈ గీత ఎక్కడి నుంచి అయితే అక్కడ వరకు ఇలా పెట్టుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి। ఇప్పుడు నడుం పై పొడవు భాగం షోల్డర్ నుంచి కిందకి, ఇది డీ భాగం అంటారు మధ్య భాగాన్ని, ఇది ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి। 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ కోసం తీసుకోవాలి। ఇప్పుడు షోల్డర్ పార్ట్ ఇది పైకి ఇలా సాగకుండా పట్టుకోవాలి। ఇది పచ్చి వరకు ఎంతవరకు అయితే ఉందో క్లాత్ అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి। 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పక్కకి ఇలా తీసుకోవాలి। ఇప్పుడు షోల్డర్ పొడవు తీసుకోవాలి। ఇలాగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి। ఈ కచ్చు భాగానికి పైకి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి। స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, కటింగ్ ఈ కచ్చు భాగం దగ్గర ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి। ఇప్పుడు చంక భాగం, ఇది ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఇది కచ్చు భాగం దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి కిందకి గీసుకోవాలి। ఇప్పుడు నడుం భాగం ఈ పైనుంచి ఈ కింద వరకు, ఇది కచ్చు భాగం ఎంతైతే బ్లౌజ్ క్లోజ్ ఉందో ఆ కచ్చు భాగం వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు చంక భాగం దగ్గర ఇలా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా తీసుకోవాలి। ఇప్పుడు షోల్డర్ పార్ట్ నుంచి లోత్ తీసుకోవడం కోసం ఇలా లోత్ తీసుకోవాలి। ఇప్పుడు మెడ భాగం, సన్నగా ఉండే వాళ్ళైతే కొంచెం ఇలా పైకిలా పెట్టుకోవాలి, అదే లాగుండే వాళ్ళకైతే మెడ పెద్ద లోత్ తీసుకోవచ్చు। ఇలాగా ఇలా లోత్ తీసుకోవచ్చు, సన్నగా ఉండే వాళ్ళైతే ఇలా పైకి తీసుకుంటే సరిపోతుంది। ఇది మెడ జారకుండా దగ్గరికి పెట్టుకున్నట్లయితే మెడ జారకుండా ఉంటుంది। ఇప్పుడు ఈ పైన భాగం నుంచి కట్ చేస్తున్నాను। ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వెనక భాగానికి వెనక డాట్ ఎలా వేయాలో చూపిస్తాను। ఇలా షోల్డర్ ఇలా మధ్యకి ఫోల్డ్ చేసినట్లయితే వెనక భాగం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। మనకి బ్లౌజ్ కచ్చు భాగం వెనక భాగం ఎంత పొడవైతే ఉందో చూసుకోవాలి। ఈ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ కచ్చు భాగం పొడవు ఇలా చూసుకోవాలి। ఇలా మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇలా గీసుకోవాలి। ఇప్పుడు ఈ వెనక భాగాన్ని ఇలా కట్ చేసుకోవాలి మార్కింగ్ దగ్గర।
అంటే ఇక్కడికి వేరే క్లాత్ బెల్ట్ భాగానికి వేరే క్లాత్ తీసుకొని ఇలా అటాచ్ చేసుకొని తిప్పడం కోసం ఇక్కడ కట్ పెట్టుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇదే వెనక భాగంతో ఇలా ఎదర కొంచెం ఫోల్డ్ చేసి ఎదర భాగం తీసుకోవాలి. ఇప్పుడు ఎదర భాగం ఇప్పుడు క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు ఎదర భాగం ఒక్సల్ భాగం తీసుకోవాలి. ఎదర పైన షోల్డర్ నుంచి కింద కచ్చు భాగానికి ఇలా పొడవు సాగకుండా పట్టుకోవాలి. ఇలా పొడవు చూసుకొని ఇది ఎంతైతే ఉందో అంతవరకు సమానంగా ఇలా ఉంచుకోవాలి. ఇలా సరిపోతుంది, సాగదీయకుండా ఇలా చూసుకోవాలి. ఇప్పుడు దీని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఎదర భాగం పొడవుగా ఉంటుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా ఇక్కడ నుంచి ఎంత పొడవు ఉందో ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా ఫ్రంట్ షేప్ స్క్వేర్ కూడా ఇలా వేసుకోవచ్చు, లేదంటే ఇలా రౌండ్ చేసుకోవచ్చు. కొంచెం లోతు తీసుకోవాలి ఇలాగా. ఇప్పుడు సరిపోతుందో లేదో ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి, ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా కొలుసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇలా లోతు తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ ఉక్సల్ భాగం ఇలా చూసుకోవాలి. ఈ మధ్యలో డాట్ కోసం ఇక్కడ షేప్ మొక్క ధర ఖర్చు భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. లోతుకి బోర్డర్ పార్ట్ నుంచి కింద డాట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ మధ్య భాగాన్ని, ఈ బ్లౌజ్కున్న మధ్య భాగాన్ని ఇలా డాట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇలా ఈ కింద మార్కింగ్ దగ్గరికి ఇలా లోతు తీసుకోవాలి. ఈ లోతు నుంచి చంక ఇలా నడుం దగ్గరకు వచ్చేసరికి కొంచెం పైకి తీసుకోవాలి. ఇలా వచ్చేదాన్నే కొంచెం పైకి తీసుకున్నట్లయితే షేప్ వస్తుంది. ఫ్రంట్ షేప్ సరిగా రావడం లేదనేవాళ్ళు, చాలా లావుగా ఉన్నవాళ్ళు అయితే కొంచెం కిందకి ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇలా పైకి సరిపోతుంది. ఇప్పుడు షేప్కి ముక్కలు ఎలా వేసుకోవాలో ఫ్రంట్ భాగానికి చూపిస్తాను. దానికన్నా ముందు ఈ రెండు ఎదర భాగానికి ఈ చంక భాగం ఒకటే లోతు తీసుకోవాలి, ఎందుకంటే ముడతలు లేకుండా ఉండడం కోసం ఈ రెండు భాగాలనే తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది బ్లౌజ్ ఎంతైతే లూజ్ ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి లూజ్ తీసుకోవాలి. ఇలాగా లోతు చంక భాగం చాలామందికి ముడతలు వస్తాయంటే అలా రాకుండా ఉండడం కోసమే ఇలా లోతు తీసుకోవాలి కొంచెం. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు దీనికి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తాను. ఈ మధ్య భాగాన్ని ఇలా ఫోల్డ్ చేసినట్లయితే ఈ మధ్య డాట్ ఎలా వేసుకోవచ్చు.
మన బ్లౌజ్కి ఆది బ్లౌజ్కి ఎంతైతే ఖర్చు ఇవి ఉన్నాయో పొడవు ఈ ఖర్చు భాగాలు అవి ఇలా కొలుసుకొని తీసుకోవచ్చు. ఇవి ఖర్చులు, ఇవి ఉక్సుల భాగం తీసుకోవాలి ఎందుకంటే తాడు భాగం పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఇలా చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు మార్కింగ్ చేసాం కదండి, పైనుంచి ఇక్కడికి లోతు ఎంతవరకు తీసాం ఆ లోతు దగ్గర నుంచి కింద ఖర్చు భాగం వస్తుంది. దీనికి కూడా అంతే, కింద ఖర్చు భాగం ఎంతైతే పొడవు ఉందో అంత పొడవు తీసుకొని వేసుకోవాలి. ఇలా ఉండే వాళ్ళైతే ఇది ఇవి కింద ఖర్చు భాగం చిన్నగా వస్తుంది, చిన్నది వేసుకోవాలి. లేదంటే క్లాత్ లూజ్ సరిపోదు, అందుకోసం ఈ మధ్య భాగం నుంచి చంక భాగం ఇలా లోతు తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేస్తాను. ఇప్పుడు రెండు పొరల మీద ఉన్నదాన్ని మళ్ళీ ఇలా మధ్యకి ఫోల్డ్ చేసినట్లయితే రెండు చేతులకి సరిపోతుంది ఈ క్లాత్. ఒకవేళ చంకలు కనుక తక్కువైనట్లయితే వేరే క్లాత్ తీసుకోవాలి. ముందు చేతులు పొడవు తీసుకోవాలి. ఇప్పుడు వెనక తిప్పడం కోసం క్లాత్ కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. అక్కడ వరకు ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పొడవు ఇది ఎంతైతే ఖర్చు బాగుందో స్టిచ్చింగ్ పాయింట్కి ఒకటి, ఈ ఖర్చు భాగం దగ్గర ఒక ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ ఇలా చూసుకోవాలి. ఇది సరిపోతుంది కాబట్టి ఇక్కడ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర నుంచి చంక భాగానికి ఇలా లోతు తీసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా వరకు లోతు తీయకూడదు, అక్కడ నుంచి ఇలా లోతు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా మధ్య భాగానికి ఇలా కట్ పెట్టుకోవాలి. ఇది ఈ ఫోల్డింగ్ లోపలికి వెళ్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఇలా కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ ఇలా లోపలికి పెట్టుకోవాలి. ఇది కూడా రైట్ సైడ్ లోపలికి పెట్టుకున్నట్లయితే లో తీయాలి. ఇప్పుడు రెండు చేతుల మీద హ్యాండ్స్కి ఎంతైతే ఖర్చు బాగా ఉందో లూజు అంతవరకు ఇలాగ లూజ్ చూసుకొని అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఖర్చు భాగం తెలియడం కోసం ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి లోతు తీసుకోవాలి. 1 ఇంచ్ వరకు ఎక్కడైతే లూజ్ వరకు పెట్టలేదో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇలా లోతు. అలా లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎదరు భాగంకి రావడం కోసం ఇలా ఇక్కడ ఒకటి కట్ పెట్టుకోవాలి. ఇలా లోతు తీయడం వల్ల హ్యాండ్స్ దగ్గర ముంతలు రాకుండా ఉంటాయి చంక భాగం. ఇప్పుడు షేప్ మొక్కలు తీసుకోవాలి. ఉక్సుల భాగం తీసుకొని
లుక్స్ బాగానే షేప్ ముక్కను ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు కింద కచ్చు భాగం దగ్గరికి ఒకేలా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ కూడా ఓపెన్ సైడ్ కూడా కచ్చు భాగానికి కొంచెం ప్లేస్ వదిలి ఈ కటింగ్ వరకు ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైన కచ్చు భాగం దగ్గరికి ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇది యాజ్ ఇస్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కచ్చు భాగానికి పెట్టుకోవాలి. ఇక్కడ నడుం భాగం షేప్ దగ్గర ఒక ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. కచ్చు భాగం దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఓపెన్ సైడ్ ఎప్పుడు 3.5 ఇంచెస్ పొడవు వస్తుంది. ఇది నడుం భాగం వచ్చేసరికి 2.5 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు ఇలా లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఇది క్లాత్ పెద్దగా ఉన్నట్లయితే 3 వేసి తీసుకోవచ్చు, లేదంటే వేరే కలర్ అయినా సరిపోకపోతే వేరే కలర్ అయినా తీసుకోవచ్చు. 2 2 నేను 2 వైపులా 2 ముక్కలు కట్ చేశాను. ఇప్పుడు వెనక భాగం కోసం బెల్ట్ భాగానికి 1 ముక్క కట్ చేసుకోవాలి.